అందరికి గీతా మాధవీయం 8వ వారానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా అక్టోబరు 2న జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. గాంధీ గారి సిద్ధాంతాల్లో నాకు బాగా నచ్చే విషయం అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే సత్యాన్ని పలకడం. ఆయన తన ఆత్మకథని సత్యంతో నా ప్రయోగం అని అన్నారు. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గుజరాతీ మూలంలో సత్యన ప్రయోగో అత్వ ఆత్మకథ అని ఉంటుంది. తెలుగులో ఈ గ్రంథాన్ని ఆ తెలుగు శేత చేసిన వేమూరి రాధాకృష్ణ గారు సత్య శోధన అని పేరు పెట్టారు. సత్యము అహింస అనేవి గాంధీ నమ్మిన సిద్ధాంతాలు. సత్యమేవ జయతే అంటే సత్యం మాత్రమే జయిస్తుంది అన్నది మనకి జాతీయ నినాదం. జీవితాన్ని ఆదర్శవంతంగా గడపటానికి ఒక ప్రధాన సూత్రం. ఈ ప్రధాన సూత్రం అశోకుడు వేయించిన సారనాథ స్థూపం మీద ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, అశోకుడు మౌర్య రాజవంశంలో గొప్ప చక్రవర్తి. ఆయన దాదాపుగా భారత ఉపఖండానంతటినీ కూడా పరిపాలించాడు. ఒక పక్కన పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ పర్షియా ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ అస్సాంల వరకు, దక్షిణాన దాదాపుగా మైసూరు వరకు కూడా పరిపాలించాడు. అయితే కళింగ యుద్ధంలో జరిగినటువంటి అసంఖ్యాకమైనటువంటి ఆ మరణాలని చూసి యుద్ధాల పట్ల విరక్తుడై ఆయన యుద్ధాల్ని త్యజించాడు, సామ్రాజ్య విస్తరణని ఆపేశాడు. క్రీస్తు పూర్వం 263లో ఆయన బౌద్ధమతం స్వీకరించాడు. అంతేకాకుండా అనేక శాసనాలు, బుద్ధుని జీవితానికి సంబంధించినటువంటి ముఖ్య సంఘటనల్ని తెలియపరిచే స్మారక కట్టడాలు, స్తంభాలు ఇవన్నీ కూడా నిర్మించాడు. అలాగా బౌద్ధమతం స్వీకరించి ఆయన సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఆ స్తంభం మీద, ఆ స్థూపం మీద ఉన్నటువంటి సత్యమేవ జయతేని మనం జాతీయ నినాదంగా మార్చుకున్నాం. అయితే ఈ సత్యమేవ జయతే అన్నది ముండకోపనిషత్తులో 3వ ముండకంలోని 1వ ఖండంలో 6వ శ్లోకంలో ఉంటుంది. అదేమిటంటే, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ వితతో దేవయానః ఏనా క్రమంతి ఋషయోహి ఆప్తకామ యత్ర తత్ సత్యస్య పరమం నిధానం అని ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. నా అనృతం అంటే అసత్యం కాదు, అంటే అసత్యం ఎప్పుడూ కూడా జయించదు. అలాగే సత్యం చేతనే దేవయానం ఏర్పడి ఉంది. ఆప్తకాములైనటువంటి వారు అంటే ఈ సాంసారిక కోరికల్ని త్యజించినటువంటి వారు ఎవరు? ఋషులు. ఈ మార్గం ద్వారానే ఆ సత్య నిలయమైన పరంధామాన్ని చేరుతారు అని అర్థం. ఇందులోని మొదటి పాదమైన ఆ సత్యమేవ జయతే అన్నదాన్ని స్వాతంత్ర్యోద్యమ సమయంలో పండిత మదన్ మోహన్ మాలవ్య ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు మన జాతీయ నినాదం అయిందన్నమాట. ఈ మూడు సింహాల రాజముద్ర ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ నినాదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక మహాత్మా గాంధీ ఏ పనిలోనైనా భక్తిని, సన్మార్గాన్ని ప్రబోధించే గీతాల్ని అనుచరులతో కలిసి పాడుతూ ఉండేవారు. అందులో గాంధీకి చాలా ఇష్టమైనటువంటి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान अने गीतम उप्पु सत्याग्रह समय में दंडी वरकू नड़च आ 240 मैल दूर में गांधीजी आयन अनुचरल तो आलपिस्तू नड़चारट निजानिकी रघुपति राघव राजाराम पतित पावन सीताराम सुंदर विग्रह मेघस्याम गंगा तुलसी सालग्राम भद्रगिरीश्वर सीताराम भक्त जनप्रिय सीताराम अनी सागेटुवंटि ओक भक्ति गीतम दानिकी ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान अनी चेर्चडंलोने मतभेदालु लेकुंडा మంచి మనసుతో అందరం కలిసి నడుద్దాం అనేటువంటి ఉద్బోధన ఉంది. ఇక గాంధీజీకి ఇష్టమైనటువంటి మరొక గీతం వైష్ణవ జనతో. ఈ గీతాన్ని 15వ శతాబ్దంలో నరసింహ మెహత అనేటువంటి కవి అవధ్ భాషలో రాశారు. వైష్ణవ జనతో తేనే కహీజీ पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने कहीजे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तो मन अभिमान ना आने रे वैष्णव जन तो तेने कहीजी पीड़ पराई जाने रे सकल लोकमा सहुने वंदे निंदा न करे केनी वाचकाच मन निश्चल राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहीजे पीड़ पराई जाने रे अला उंटुंदि कदंडि. इंदुलो चक्कटि भावं कूडा दागि उंदि. एवरैते इतरुल बाधल्नि अर्थं चेसुकुंटारो इतरुल बाधल्नि तमविगा बाधपड़तारो వారిని వైష్ణవులు అంటే భగవంతుని అనుచరులు అని పిలవవచ్చు. అటువంటి వారు ఇతరుల కష్టాలను తీర్చడం కోసమే పాటుపడతారు. మనస్సులోకి ఎటువంటి అహంకారాల్ని అహంభావాన్ని రానివ్వరు. అలాంటి వారు ప్రపంచాన్ని గౌరవిస్తారు, ఎవరిని నిందించరు. మనస వాచ కర్మణ నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని పాటిస్తారు. అటువంటి వారిని కన్నా ఆ తల్లులు ధన్యులు అని అర్థం. బాగుంది కదండి. అవండి ఇవాల్టి కబుర్లు. వచ్చే వారం మరికాసిని కబుర్లు చెప్పుకుందాం. అయితే ఇక అసలు షో విషయానికి వద్దాం. గీతామాధవీయం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం సాహిత్యం, 2వ భాగం సంగీతం. సాహిత్య విభాగంలో వారం వారం వెనుతిరగని వెన్నెల నవల భాగాల్ని వినిపిస్తూ ఉంటాను మీకు. ఈ నవల కౌముది అంతర్జాల మాసపత్రికలు 72 నెలల పాటు ప్రచురితమయ్యి ప్రస్తుతం నేచలి అంతర్జాల వనితా మాసపత్రికలు 2 ఏళ్ల నుంచి కూడా ప్రచురితమవుతూ ఉంది. ప్రతి చోట అత్యంత ప్రజాదరణ పొందుతున్న నవల. అంతేకాదండ్రి, కిందటి వారంలోనే పుస్తకంగా వంగూరి ఫౌండేషన్ వారి చేతి విడుదల చేయబడింది కూడా. అష్ట కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సంయమనంతో ముందుకు అడుగు వేయడమే జీవితం అని తెలియచెప్పే ఓ అసాధారణ మహిళ గాథ ఇది.
అడుగడుగున అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసి పట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట మహిళా గాథ ఇది. వినండి మరి వినితిరగని వెన్నెల నవల 8వ భాగం. వెనుతిరగని వెన్నెల ధారావాహిక నవల రచన పఠనం డాక్టర్ కె గీత. భాగం 8. జరిగిన కథ. అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ సహాయను నడిపే ఉదయనిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. 4 నెలల గర్భవతైన సమీర తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితులు చెబుతుంది. ఉదయని తన్మయి కథ చెప్తాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియట్ చదువుతున్న తన్మయిని చుట్టాల పెళ్లిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయం అవుతుంది. ఇరువైపులా పెద్దవాళ్లు ఒప్పుకుని పెళ్లి మాటల వరకు వస్తారు. మర్నాడు ఉదయమే పెళ్లి. తన్మయి ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న పెళ్లి. శేఖర్ వాళ్లు ఇప్పటికే వచ్చేయాలి, కాని దేనికో అలిగి ఉదయం వస్తామన్నారు. వాళ్ల వైపు నుంచి నచ్చనివెన్నో ఒప్పుకుని తన వాళ్లు పెళ్లి జరిపిస్తున్నారు. ఇంకా ఏం కావాలి వాళ్లకి? తన్మయికి అస్సలు నిద్రపట్టడం లేదు. ఎటు ఒత్తిగిలినా ఇవే ఆలోచనలు. ఒకవైపు పెళ్లి అనుకోగానే ఏదో తెలియని ఉద్వేగస్థితి గుండెని వేగవంతం చేస్తుంది. మరోవైపు అసలివన్నీ సక్రమంగా జరుగుతాయో లేదో అని భయం పట్టుకుంది. డాబా మీద అందరితో కలిసి పడుకున్నా తెలియని భయం. పక్కనే ఉన్న అత్తయ్య తన అవస్థ గమనించినట్లు, పడుకోమ్మా, రేపు పెళ్ళో ముఖం పీకిపోయినట్లు అయిపోతుంది అంది. మృదువైన అత్తయ్య చేతిని ఆనుకుని దగ్గరగా జరిగి పడుకుంది తన్మయ్యి. రాత్రి ఎలా గడిచిందో తెలియలేదు. తెల్లారగట్ల జ్యోతి వచ్చి కూతుర్ని లేపింది. తన్మయ్యి పెళ్లివారొచ్చారు. వెలిగిపోతున్న తన్మయ్యి నవ్వు ముఖం చూసి అత్తయ్యలు ఆటపట్టించడం మొదలుపెట్టారు. ముందు శేఖర్ తల్లి దేవి, మరికొందరు ఆడవాళ్లు వచ్చారు. అప్పటికీ శేఖర్ రాలేదు. పెళ్లి సమయానికి శేఖర్ తండ్రితో కలిసి వస్తాడట. చుట్టాలు రహస్యంగా చెవులు కొరుక్కోవడం తన్మయ్యి చెవిన పడింది. ఇదేమిడ్డో, ఇప్పటికింకా పెళ్లి కొడుకు రాలేదు అంటూ ప్రధానం కార్యక్రమం మొదలైంది. ఆడవాళ్లు మాత్రమే పాల్గొనే కార్యక్రమం అది. పక్కనేవో మంత్రాలు వినిపిస్తుండగా దేవి తన్మయ్యి మెళ్ళో పసుపుతాడు వేసి చెవిలో 3 సార్లు వారి కోడలు అని చెప్పింది. తన్మయ్యి తల వంచుకుని మనసులో ఆనందం పల్లవిస్తుండగా, తనిక వీరి కోడలు అని మెల్లగా తనలో తను అనుకుంది. మరో గంటలో ముహూర్తం అనగా పెళ్లికొడుకు వాళ్లు ఊరి చివరి వరకు వచ్చి ఆగి ఉన్నారు అని కబురు వచ్చింది. ఆగమేఘాలతో మంగళ వాయిద్యాల వారు పడుగులు పెట్టారు. వీధి మలుపు చివర పూలతో అలంకరించిన కారు, ముందు మంగళ వాయిద్యాలు, తోడు నడుస్తున్న పెళ్లివారిని కిటికీలోంచి చూసింది తన్మయ్యి. తన్మయ్యి గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ముహూర్తానికి ఎక్కువ సమయం లేనందున వస్తూనే పెళ్లికొడుకుని బట్టలు మార్పించేసినట్లున్నారు. శేఖర్ తెల్లబట్టల్లో లేడు. తనకు పాతలంగా ఓణీ వేశారు. మంగళ స్నానాలు పక్కపక్కన కూచోబెట్టి మొదలుపెట్టారు. ముందు కాలిగోళ్లు తీసి తర్వాత పసుపులు రాసి తలమించి నీళ్లు పోశారు. ఒక పక్క ఎవరి మాట ఎవరికీ వినిపించని వాయిద్యాల గోళ, చుట్టూ పెద్దవాళ్ల హడావిడి మాటలు, పిల్లల గందరగోళం. వీటన్నిటిలో తన్మయికి శేఖర్ ముఖం వైపు ప్రశాంతంగా చూసే అవకాశమే కలగలేదు. పక్కన కూచోబెట్టగానే, ఏంటింత ఆలస్యం అంది తల వంచుకుని. తన మాట వినబడనట్లు అట్నుంచి సమాధానం ఇవ్వలేదు శేఖర్. ఇద్దరినీ లేవదీసి చెరువు వైపుకి లోపలికి తీసుకెళ్లారు. సమయం ఎంతో లేనందున పెళ్లిచీర గబగబా చుట్టబెట్టారు. ఒకరు జడ వేస్తుంటే మరొకళ్ళు పారాణి పెట్టారు. 10 నిమిషాల్లో తన్మయిని పెళ్లి పందిట్లోకి తీసుకొచ్చారు. అసలు చీర ఎలా వచ్చిందో చూసుకోలేదు. పెళ్లి బొట్టు బొగ్గచుక్కా సరి చూసుకోలేదు. అసలే తనకు నచ్చని రంగు పట్టుచీర. అందులోనూ 10 నిమిషాలు స్థిమితంగా తయారయ్యే అవకాశం లేదు. పెళ్లిపీటల మీద శేఖర్ తెల్లబట్టల్లో మెలమెలా మెరిసిపోతున్నాడు. తల ఎత్తి ఎక్కడా చూడొద్దని మేనత్త మరీ మరీ చెప్పింది. అందుకే క్రీగంట చూసింది తన్మయ్యి. తన్మయ్యకి పట్టుచీర మీద తెల్ల నూలు చీరని క్రాస్గా 2 భుజాల మించి కప్పారు. తడి తల మీద జడగంటలు, ఆ పైన బరువైన చామంతి పూల జడ.
మెడ వెనక్కి లాగేస్తుంది తన్మయికి. వాసవిలో పెళ్లి కాబట్టి మల్లెపూల జడ తెప్పించమని చెప్పింది తన్మయి. చామంతి పూల జడైతే ఎక్కువసేపు వాడిపోకుండా ఉంటుందని జ్యోతి అభిప్రాయం. చివరికి అదే తెచ్చారు పూల జడకు వెళ్లిన వాళ్లు. పెళ్లిపీటల మీద ఒకవైపు తన్మయి, జ్యోతి, భానుమూర్తి, మరోవైపు శేఖర్ అతని తల్లిదండ్రులు కూచున్నారు. మధ్య తెర అడ్డుగా పట్టుకున్నారు. కన్యాదానం సమయంలో తెర కింద నుండి ఇత్తడి పళ్లంలో శేఖర్ పారాణి పాదాలు తెల్లగా దృఢంగా కనిపించాయి. తల్లి నీళ్ల చెంబుతో నీళ్లు పోస్తుండగా తండ్రి కాళ్లు కడుగుతున్నాడు. తన్మయికి మనసులో ఏదో ఇబ్బంది కలిగింది. ఇదేం ఆచారం చిన్నవాళ్ల కాళ్లు పెద్దవాళ్లు కడగడం? ఎప్పుడూ ఎవరి దగ్గర తలవంచని తండ్రి తన కోసం ఒక కుర్రాడి కాళ్లు పట్టుకుంటున్నాడు. తెర తీయకముందే జీలకర్ర, బెల్లం ముద్దలు ఇద్దరి తలల మీద ఇద్దరి చేత పెట్టించారు. అప్పుడే తీసిన తెర వెనక నుంచి పున్నమి చంద్రుడులా అద్భుతంగా కనిపించాడు శేఖర్. అతని తలమీద తన చెయ్యి, తన తలమీద అతని చెయ్యి. ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు కదూ అని ప్రమాణాలు చేసుకుంటున్నట్లు. ఈ తతంగమంతా కొత్తగా, బెరుకుగా, ఆనందంగా, తమకంగా అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది తన్మయికి. కళ్లెత్తి తను చూసిన తొలిక్షణం నవ్వే కళ్లతో కన్ను గీటాడు శేఖర్. సిగ్గుగా తలదించుకుంది మళ్లీ. మాంగళ్యం కట్టడం కోసం అతను లేచి నిల్చున్న క్షణం మనసు వశం తప్పినట్లయింది. ఎవరో జడను ఎత్తి పట్టుకున్నారు. మెడలో అతి చిన్ని మాంగళ్యాలు రెండు వైపుల నుంచి రెండు కట్టి మూడు ముళ్ళు వేశాడు శేఖర్. అక్కడా నిరాశే. తనకు పెద్ద కాసులంతటి మాంగళ్యాలు ఇష్టం. ఇవేమిటి కనీ కనబడకుండా? బహుశా ఇరుపక్షాల బేరాల్లో ఇంతకే కుదిరాయన్నమాట. ఆ తలంపు రాగానే ఉత్సాహం పోయింది తన్మయికి. తలంబ్రాల సందడి, బిందెల్లో ఉంగరాల ఆట బాగా నచ్చాయి తన్మయికి. కాని అంతమంది మధ్యలో కూచుని పసిపిల్లల్లా ఈ వినోదమేమిటో అని అనిపించింది. చుట్టూ ఉన్నవాళ్లు వరుసగా అక్షింతలు వేయడానికి రావడం, డబ్బో గిఫ్టో ఇచ్చి పక్కన నోటు పుస్తకాలు పుచ్చుకుని కూచున్న వాళ్లతో చెప్పి రాయించడం మరీ ఎబ్బెట్టుగా తోచింది తన్మయికి. అదేదో పద్దులు వసూలు చేస్తున్నట్లు. ఒక పక్క పెళ్లి తంతు పూర్తయ్యి కాగానే అంతా భోజనాల హడావుల్లో పడ్డారు. పెళ్లిపీటల మీంచి లేపి పెళ్లి పందిట్లో రెండు కుర్చీల్లో కూచోబెట్టారు ఇద్దరిని. కాని ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి లేదు. నిమిషానికి ఒకరు వచ్చి అక్షింతలు వేయడంతో సరిపోతుంది. మొత్తానికి ఎలాగో శేఖర్ని అడిగింది తన్మయి ఎందుకు ఆలస్యమైందని. అవన్నీ ఇప్పుడు అవసరమా అన్నాడు బదులుగా ఎటో చూస్తూ. భోజనాలు కాగానే అప్పటికప్పుడు పెళ్లి కూతుర్ని తమతో పంపేయమని వెళ్లిపోతామన్నారు శేఖర్ వాళ్లు. సాయంత్రం వరకు ఆగమన్నా వినిపించుకోలేదు. జ్యోతి ముఖం పెళ్లి సమయమంతా అప్రసన్నంగా ఉండడం చూసి ఏం గొడవ పడతారో అని తన్మయికి కొత్త టెన్షన్ మొదలైంది. అదృష్టవశాత్తు తన్మయి తరఫు నుంచి ఎటువంటి గొడవ చేయలేదు. అమ్మాయిని అప్పటికప్పుడు పంపించమంటే శారి సర్దడానికి రెండు గంటల వ్యవధి ఇమ్మని అడిగారు. త్వర త్వరగా తనకి రెండు జతల బట్టలు సర్ది పెట్టారు. మర్నాడు శేఖర్ వాళ్ళింట్లో రిసెప్షన్. మూడో రోజుకి మళ్లీ తిరిగి రావాలి. కారు ఎక్కిన మరుక్షణం దుఃఖం పొంగుకొచ్చింది తన్మయికి. తల్లిని, తండ్రిని, అమ్మమ్మని వదిలి తను ఒక్కతే ఎక్కడికో దూరానికి వెళ్లిపోతుందన్న సత్యం మొదటిసారి బోధపడినట్లయింది. శేఖర్ భార్యగా జీవితం మొదలైందన్న సంతోషం మచ్చుకైనా లేదు. దుఃఖం, దుఃఖం, అంతులేని దుఃఖం. ప్రయాణం మొదలయ్యి అరగంట దాటినా తన్మయి ఏడుస్తూనే ఉంది. పక్కనే కూచున్న శేఖర్ తన్మయి చెయ్యి పట్టుకుని కారు ముందు సీట్లో కూచున్న అతని బాబాయితో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. మధ్య మధ్య ఊరుకోమన్నట్టు చేతిని గట్టిగా ఒత్తేవాడు. కాసేపటికి ఓపిక పట్టనట్లు, ఉసేయ్ ఎందుకే అంత ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్న రేపు రిసెప్షన్కి వస్తున్నారుగా అన్నాడు. తన్మయి విత్తరపోయి చూసింది. శేఖర్ తనని తను అని ప్రేమగా పిలుస్తాడనుకుంటే ఉసే అని చెత్త పిలుపు పిలిచినందుకు, అమ్మా నాన్నల్ని వదిలి రాలేని తన బాధ అతనికి కాస్త కూడా అర్థం కానందుకు వనజ జ్ఞాపకం వచ్చింది. పెళ్లయ్యాక నలుగురం కలుద్దాం అన్న మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. వనజ ఏం చేస్తుందో? ఇంటికి తిరిగి రాగానే తనని ఎలాగైనా కలవాలి అనుకుంది. ఏదీ తను అనుకున్నట్లు జరగని పెళ్లి ఏమిటో అన్న భ్రాంతిలో ఉన్న తన్మయి శేఖర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చిపడ్డట్లయింది. ఇంకాస్త దుఃఖం పెరిగింది. దుఃఖాన్నైతే బలవంతంగా ఆపుకుంది కాని బాధ పదింతలైంది. మెల్లిగా శేఖర్ చేతుల్లో నుంచి తన చేతిని పక్కకి తీసుకుని కళ్ళు మూసుకుని వెనక్కి జారబడింది తన్మయి. అది గమనించి తను కాస్త దూరం జరిగాడు శేఖర్. తన ఒళ్ళంతా చామంతి పూల వాసన చుట్టుముట్టి వికారం పెడుతుంది తన్మయికి. పట్టుచీర మీద వేసిన ఒడిగట్టు చీరలో కొంగున పోసి కట్టిన 5 కేజీల బియ్యం బరువు ఒకటి ఒళ్ళో. తలమీద భారం, తల లోపల భారం. కళ్ళు మూసుకున్న తన్మయి మనస్సులోకి ఒక్కసారిగా అజ్ఞాతమిత్రుడి జ్ఞాపకం మెదిరింది. మిత్రమా, నాకు శక్తి నివ్వు, ముందుకు అడుగు వేసే చేయూత నివ్వు అనుకుంది.
కళ్ళు విప్పి కారు బయట పరిగెడుతున్న చెట్ల వైపు చూసింది. అద్దాల తలుపుల్లోంచి రివ్వున వీస్తున్న వేడిగాలి ముక్కుపుటాల్లో వంట పుట్టిస్తోంది. దాహం వేసి మంచినీళ్లు అడిగింది శేఖర్ని. డ్రైవర్తో చెప్పి త్రోవ పక్క కొబ్బరి బొండాల కొట్టు దగ్గర ఆపాడు శేఖర్ బాబాయ్. తన్మయ్య ఈ శేఖర్ వైపు చూసింది. నువ్వు దిగుకు అంటూ శేఖర్ కారులోంచి దిగబోయాడు. కాని ఇద్దరికీ కలిపి కట్టిన బ్రహ్మముడి వల్ల కారు పక్కనే నిలబడాల్సి వచ్చింది. అతనికి వీలయ్యేంతవరకు తన కొంగుని జరిపి కళ్లు దించుకుంది తన్మయ్యి. కొబ్బరి బండాన్ని నిశ్శబ్దంగా తాగింది. అమ్మయ్యా ఈ ఏడుపాపే మొత్తానికి అన్నాడు మళ్లీ కారు బయలుదేరగానే. ఇదిగో మన ఇద్దరికి కట్టిన ఈ చెంగు ఇయాల్టికి మాత్రమే, రోజూ నన్ను ఇలా కొంగును కట్టేసుకుంటాననుకోకు అన్నాడు మళ్లీ. కారులో ముందు సీట్లోంచి పకాలం నవ్వు వెనబడింది. తన్మయ్యకి నవ్వు రాలేదు. నిస్తేజంగా మళ్లీ వెనక్కి జారబడి కళ్లు మూసుకుంది. ఏంటే బాబు రాత్రంతా నిద్రపోనట్టు ఇంత ముద్దు నిద్రపోతున్నావు, అదిగో మా ఊరు వచ్చింది ఇంకలే అన్నాడు శేఖర్ భుజాన తడుతూ. మిత్రమా వెళ్ళొస్తాను, నాకోసం బెంగపడకు, రాలే పూల పందిరి దాపున వెక్కి వెక్కి పడకు. మనసులో అజ్ఞాతమిత్రునితో సంభాషిస్తున్న తన్మయ్యకి శేఖర్ తన తలని ఆప్యాయంగా హత్తుకుని, మనిద్దరి కలల ప్రపంచంలోకి కలిసి అడుగులేద్దాం రానేస్తమా అంటే బావుండని అనిపించింది. మనసున జరుగుతూను సంభాషణకి బయట జరుగుతూను సంభాషణకి పొంతన కుదరక అయోమయంగా చూసింది. ఆ ఎర్రని కళ్ళేంటి మందుకొట్టినట్టు అని పక్కాలను నవ్వాడు శేఖర్. శేఖర్ తనని తల్లిదండ్రుల కంటే గారాభంగా చూస్తాడని ఆశించిన తన్మయ్యకి అతనితో గడుపుతున్న మొదటి పోటే ఆశాభంగం అయింది. సాయంత్రం అత్తవారింట్లో అడుగుపెట్టేటప్పుడు గుమ్మం దగ్గర దిష్టి తీస్తూ ఎవరైనా పాటలు పాడతారేమోనని చూసింది తన్మయ్యి. అటువంటి ఛాయలేమీ కనిపించలేదు. తమ బంధువుల్లో ఎవరింటికి కొత్త పెళ్లి కూతురొచ్చినా గుమ్మం లోపలకు పెట్టే మొదటి అడుగు ఎంత విశిష్టంగా గొప్ప అందంగా ఉండేది. ఆహ్వానం పలుకుతూ పాడే పాటలు, పారాణి పాదాలు, కాలికి మట్టెలు, ఓహ్ తనెన్ని కలలు కంది ఈ క్షణం కోసం. చీరకుచ్చేళ్లు పైకెత్తి కాలి మట్టెల వైపు, పిల్లేళ్ల వైపు చూసుకుంది తన్మయ్యి. అందమైన పొడవైన వేళ్లకి సరిగ్గా అమరేయి అద్దంలో చూసుకుంది. పొద్దుటి నుంచి జిడ్డుపట్టిన ముఖాన మెత్తిన కుంకుమ ముక్కుమీద కారుతోంది. నెత్తిన జీలకర్ర బెల్లంతో జుట్టు అట్టలు కట్టి ఉంది. దారిలో కారు సీటుకి జారబడేసరికి నలిగిపోయిన పూలజడ ఒక పక్కగా జారి వేళ్లాడుతోంది. ఇదిగో త్వరగా మొఖాలు కడుక్కోండి, పెదనాన్నగారు చిన్నాన్నగారు ఇళ్లకి ఒడిబియ్యం చల్లడానికి వెళ్లాలి అంది దేవి హాల్లో కూర్చోబెట్టిన కొత్త జంట తన్మయ్యి శేఖర్లతో. ఇంకా ఒకరికొకరికి కలిపి కట్టిన కుంగుముడి ఉండడంతో తన వైపు చెంగు పక్కన కుర్చీ మీదకి వేసి బాత్రూంలోకి వెళ్లింది తన్మయ్యి. ఒక్కసారిగా ఏడుపు తనుకొచ్చింది మళ్లీ. ఆ ఇల్లు, ఆ మనుషులు అంతా కొత్తవాళ్ల మధ్య అస్సలు ఉండాలనిపించడం లేదు. తనతో పాటు తోడు వచ్చిన పిన్ని బాబాయిలతో ఇంటికి వెళ్లిపోదామని చెప్పాలనుకుంది. ముఖం కడుక్కుని రాగానే పిన్ని, బంగారు తల్లి ఎంత బాగున్నావో ఈ అలంకరణలో, ఏది బొట్టు పెడతా అని బొగ్గలు పుణికింది. తన్మయ్యి కళ్లలో నీళ్లు చూసి, ఇలా చూడమ్మా, ఇక మీదటి ఇదే నీ ఇల్లు, మొదట్లో ఇలాగే బాధేస్తుంది, తర్వాత అంతా మామూలు అయిపోతుందిలే అంది పిన్ని. బంధువుల ఇళ్లలో వడిబియ్యం చల్లి ఇంటికి వచ్చేసరికి నిస్సత్వం వచ్చేసింది తన్మయ్యకి. శేఖర్ మంచి ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నాడు. ఎందుకో శేఖర్ తండ్రి అప్రసన్నంగా కనిపించాడు తన్మయ్యకి. ఆయనకు తనంటే బొత్తిగా ఇష్టం లేదు కాబోలు అనుకుంది. అందరి ఎదుట తనతో మాట్లాడొద్దని శేఖర్ ఆర్డర్ వేశాడు. తన్మయ్యకి అసలేమీ తోచడం లేదు. ముందు రోజంతా సరిగా నిద్రపోలేదేమో, ఎప్పుడు కాస్త తిని మంచాన పడదామా అని ఆత్రంగా చూసింది. పిన్ని నవ్వుతూ వచ్చి, స్వాభనానికి ముహూర్తం పెట్టారు, ఎల్లండి మీ ఇంట్లో అని చెవిలో గొణిగింది. తన్మయ్యకి సిగ్గు ముంచుకొచ్చింది. అయినా తనకు అర్థం కానట్లు మొహం పెట్టి నిశ్శబ్దంగా చూసింది. రాత్రి భోజనాలయ్యి కుంగుముడి తీసేయగానే తన దోవన తను పిన్ని పక్కకి చేరి ముద్దు నిద్రపోయింది ఆదమర్చి. మర్నాడు శేఖర్ ఇంట్లో రిసెప్షన్. రిసెప్షన్ చీర కాస్త నచ్చింది తన్మయ్యకి. మరీ అంత ముదురు రంగు, లేతరంగు కాని చిలకాకు పచ్చని పట్టుచీరకి గులాబీ రంగు అంచు. శేఖర్ ఏదో నప్పని రంగు ప్యాంటు చొక్కా వేసుకున్నాడు. అయినా సహజంగా అందగాడు కాబట్టి ఏ రంగైనా నప్పుతుంది అనుకుంది తన్మయ్యి. వచ్చేపోయే వాళ్లతో ఆ రోజల్లా హడావిడిగా గడిచిపోయింది. శేఖర్తో ముఖాముఖి మాట్లాడే అవకాశమే కలగడం లేదు. రిసెప్షన్లో పక్కపక్కన కూర్చున్నప్పుడు మాట్లాడదామంటే, ఇప్పుడు కాదు తర్వాత అన్నాడు శేఖర్. లెక్కల్లో
పది సెంట్ల స్థలం, లెక్కకు మించిన ఆనందం, నీటి అంకెల్లో లక్షల ఖర్చు, కోటి అనుభూతుల కమ్మని కోర్పు. ఇప్పటిని కాస్తంత పెట్టుబడి జీవితకాలపు భద్రత భరోసా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో సిద్ధాపూర్లోని 26 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రో లేఅవుట్ నందు 120 లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ 3BHK డూప్లెక్స్ విల్లాస్ అందుబాటు ధరల్లో విశాలమైన పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లాంటి సకల సదుపాయాలతో లతానా ఇన్ఫ్రావార్ అందిస్తోన్న PBVR విల్లే సుఖం సుందరం సుమధురం. వివరాలకు 9052326864. విజిట్ www.latanainfra.com. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇప్పటి వరకు వెనుతిరగని వెన్నెల నవల 8వ భాగం విన్నారు కదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. USA 703-659-2199, UK 020-3287-8674, ఆస్ట్రేలియా 02-8006-8674, ఇండియా 9666-77-8674. లేదా నాకు మెసేజీ ద్వారా తెలియజేయాలనుకుంటే స్కైప్ లో tory.live1, ఈమెయిల్ అయితే torylive@gmail.com కు తెలియజేయండి. ఇక గీతా మాధవీయం 2వ భాగం సంగీతపరమైనది. దాని పేరు మీకు తెలుసు కదా, స్వరాలాపన. స్వరాలాపనకు మీ అందరికి పునః స్వాగతాంజలి. ముందుగా స్వరాలాపన స్వాగత గీతం విందాం. ఏదో కాల్ వస్తుందండి, తీసుకుందాం. హాయ్ అండి. హలో అండి, ఎవరండి? మీరు పిలుస్తారేమో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నమస్కారం, ఎవరండి? నమస్కారం అండి, నేను, నా పేరు రాధిక అండి. గీతా గారు. రాధిక గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు కుశలమా? కుశలంగానే ఉన్నాను. మీరు డాక్టర్ అని ఉంది, కే అని ఉంది, అంటే దేంట్లో మీరు స్పెషలైజేషన్? నేను పిహెచ్డి డాక్టర్. లేకపోతే నిజంగానే డాక్టర్? తెలుగులో పిహెచ్డి చేసిన డాక్టర్ని నేను. డాక్టరేట్ చేశారు? ఎక్కడ చేశారండి? ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. ఆంధ్రాలో? ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే అమెరికాలో టెక్సాస్ లో హ్యూస్టన్ కి దగ్గరగా ఉన్నటువంటి కేటి అనే ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఇంటి పేరు ముందు భాగం విన్నారా రాధిక గారు? ముందు భాగం అంటే మీరు 8 నవలం మొత్తం మీరే రాశారా? అవునండి. దీంట్లో బాగుంది శబ్ద ప్రయోగం. కొంచెం నేను రాసేదానికి మీరు రాసేదానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ మీరు అదే శోభనం గది దగ్గర అక్కడ ఆపేశారు కదా? అవును, వచ్చే వారం కూడా వినాలి తప్పకుండా. సమయం ఉంటే తప్పకుండా వింటాను. ఇందులో ఇది బిగినింగా? బిగినింగ్ అప్పుడే 7 భాగాలు అయినాయి. ఇది 8వ భాగం అనమాట. వారం వారం వస్తుంది గీతా మాధవీయం. గీతా మాధవీయం చదువుతున్నాం. మీరు 7వ భాగం ఇది? 8వ భాగం ఇది. 8వ భాగం ఆల్రెడీ, 8వ వారం అనమాట. ఆల్రెడీ కొన్ని భాగాలు మిస్ అయ్యాను. ఎక్కడ అచ్చం వేశారు ఇది నవల? ఎవరు వేశారు? ఇంతకు ముందరే చెప్పాను కదా, నవల వంగూరి ఫౌండేషన్ వారి ద్వారా ఈ మధ్యనే విడుదలైంది. చిట్టేనాథ్ గారు వేశారా? బుక్ వచ్చింది. మెచ్చలీలో ఇప్పుడు భాగాలుగా వస్తుంది కూడా, ధారావాహికగా వస్తుంది కూడా. అందులో కూడా మీరు చూడొచ్చు. కౌముది అంటే ఎవరిదండి? కౌముది వాళ్ళదా? కౌముది వాళ్ళు వేరు, netchali.com వేరు. నెచ్చలి నేనే ప్రారంభించినటువంటి పత్రిక అది. వ్యవస్థాపక సంపాదకురాలి దానికి. ఏమండి? నేనే వ్యవస్థాపక సంపాదకురాలిని నెచ్చలికి అంటున్నాను. చూడచ్చు. ఒక నిమిషం అండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నెచ్చలి మీరే స్టార్ట్ చేశారు గీతా గారు? అవునండి, అవును. ఓకే, ఇంతకు ముందర 6 సంవత్సరాల పాటు కౌముదిలో సీరియల్ గా వచ్చింది. ఇదేనా? ఇదే నవల అది. సో అదండి. సో ఈ ఎపిసోడ్ మొదటి నుంచి తెలుసుకోవచ్చా? చెప్పండి చెప్పండి.
నెచ్చలిని ఎప్పటి నుంచి మీరు ప్రారంభించారు తెలుసుకోవచ్చు? నెచ్చలి 2 సంవత్సరాలు అయిందండి ప్రారంభించి. నెచ్చలి యొక్క అంటే దాంట్లో ఉన్నటువంటి భాగాలు ఏమిటి, అంటే ఒక నవలని మీరు ఆల్రెడీ చూడండి ఒక్కసారి netchali.com అని టైప్ చేయండి ఆన్లైన్ లో కొద్దరు తెలుస్తుంది netchali.com అనమాట. తప్పకుండా పత్రిక చూడండి, తర్వాత గీతా మాధవీయం మొదటి నుంచి ఎపిసోడ్స్ అన్ని వింటూ ఉండండి. ఇప్పుడు స్వరాలాపన స్వాగత గీతం విందాము, మనకి సమయం ఇంకా అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చే వాళ్ళని ప్రయత్నం చేస్తాను. నెచ్చలేని కూడా విల్ ఫాలో యూ. వినండి గీతా మాధవీయ. నమస్కారం రాధిక గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్వరాలాపన స్వాగత గీతం విందాం మరి. స్వరాలాపనా అసమాన సాహిత్యం ఆపాత మధుర సంగీతం సుస్వరాలు నర్తించే ఆనంద కీర్తనం స్వరాలాపనా మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి అలా విన్న పాటలు తిరిగి పాడడము, ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడము ఇష్టం. అవి సినిమా పాటలైనా లలిత గీతాలైనా జానపద గీతాలైనా అలా పలికించేటందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? ఇవన్నీ సాధారణంగా గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావండి. నాకున్న జన్మతః వచ్చిన అనేక అనేక ఇష్టాల్లో కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చుకోవడం ఒకటి. అలా నేను కూర్చుకున్న స్వరాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. స్వరాలాపన ప్రధాన ఉద్దేశం సంగీత పరిజ్ఞానం లేని వారికి కూడా వివిధ వాయిద్యాల మీద పాటల్ని పలికించడం నేర్పించడమేనండి. అంతేగాని సంగీత పాఠాలు నేర్పించడం కాదు. అయినప్పటికీ అక్కడక్కడ నాకున్న పరిజ్ఞానం మేరకు కొన్ని చిన్న చిన్న సంగీత విశేషాల్ని వివరిస్తాను. వారం వారం ఒక మంచి సాహిత్యం ఉన్న పాటని, సంగీతం ఉన్న పాటని తీసుకుని దానికి స్వరాలు జోడించి మీకు పాడి వినిపిస్తాను. దానితో పాటు ఇతర పాటల రికార్డులను కూడా వినిపిస్తాను. ఇక ఇవాల్టి స్వరాలాపనలో మనం నేర్చుకోబోతున్న రాగం కిందటి వారం చెప్పినట్టే ఆనంద భైరవి రాగం. ఆనంద భైరవి రాగానికి ఆరోహణ సగరిగా మా పదాప సానిదాప మాగరిస ఆరోహణ స గాటు రీటు గాటు మా వన్ పా దాటు పా స అవరోహణ స నీటు దాటు పా మా వన్ గాటు రీటు స. పాశ్చాత్య సంగీతంలో అయితే సి ఇ ఫ్లాట్ డి E flat, F, G, A, G. C, B flat, A, G, F, E flat, D. కిందటి వారంలో మనం చెప్పుకున్న రామదాసు కీర్తన పలుకే బంగారమాయన, అలాగే ఆనంద భైరవి సినిమాలో పిలిచిన మురళికి ఆనంద భైరవి రాగంలోనే శృతిపరచబడ్డాయని తెలుసుకున్నాం కదా. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి పాట మంచి పాట, మనందరికీ ఇష్టమైన పాట, అపరంజి మదనుడి మెరుపు కలలు 1997లో విడుదలైన చిత్రము. అందులో నుంచి రెహమాన్ గారి సంగీతము, వేటూరి గారి రచన, అనురాధ శ్రీరామ్ పాడినటువంటి ఈ పాటని మనం ఇప్పుడు నేర్చుకుందాము.
అయితే ఈ పాటని నేను ముందు స్వరాలన్నీ మీకు నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత మీరు చక్కగా హాయిగా నేర్చుకుందరు కానీ, ఇంట్లో వాయిద్యాల మీద నేర్చుకుందరు కానీ. అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే అనన్నప్పుడు స్వరాలు ఏమొస్తాయో చూద్దాము. మొత్తం స్వరాలన్నీ రాసుకోవడానికి నోటు పుస్తకము పెన్ను సిద్ధంగా ఉంచుకున్నారు కదా. అయితే ఇందులో ఆనంద భైరవి రాగంలో ఉండే దా టూతో పాటుగా అదనంగా దా వన్ కూడా ఉంటుంది. కిందటి వారం కూడా చెప్పుకున్నాం కదా, సినిమా రంగంలో స్వరాలు కూర్చేటప్పుడు ఉన్న రాగానికి అదనపు రాగాలు కూడా చేరుతూ ఉంటాయి. అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే, మరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చేవల పంటివాడే. స్వరాలు రాసుకోండి. అపరంజి మదనుడే అన్నప్పుడు పప పాసని నిదప అనువైన సఖుడులే మమ పాప మమ గరే అతడేమి అందగాడే ససరీ మమ పాప. మళ్ళీ అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే పప పాసని నిదప మమ పాప మమ గరే ససరీమ మమ పాప. వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చేవల పంటివాడే పప పాసని నిదప మా పాప మా గరీ సాస గగ మామ పాప. మళ్ళీ వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చేవల పంటివాడే పప పాసని నిదప మా పాప మాగరి సాస గగ మామ పాప. విను వీధిలో ఉంటే సూర్యుడే ఓడుని ఇల మీద ఒరిగినాడే అంటుంది కదా. విను వీధిలో ఉంటే సూర్యుడే ఓడుని అన్నప్పుడు తారాస్థాయికి చెందిన స్వరాలు వాడాలి. సరిగా సారి అనాలి. మళ్ళీ విను వీధిలో ఉంటే సూర్యుడే ఓడుని సరిగా సారి ఇల మీద ఒదిగినాడే గగగాగ రిరిసనీసా. ఈగ రి ఈసా ఇవన్నీ కూడా తారస్థాయికి చెందినవి. ఇల మీద ఒదిగినాడే అక్కడ ఆలాపన ఉంది కదా, అక్కడ ఎలా అనాలంటే గగగాగ అనొస్తుందన్నమాట. మళ్ళీ విను వీధిలో ఉంటే సూర్యుడే ఓడుని ఇల మీద ఒదిగినాడే సరిగా సారి గగగాగరి సనీసా పని సరిరి. తర్వాత కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశుబాలుడొచ్చినాడే. కన్నీటి గాయాలు చన్నీటి తోకడుగు శిశుపాలుడొచ్చినాడే. అపరంజి మదనుడే అనువైన సఖుడునే అతడే నీ అందగాడే. పప పాసని నిదప మమ పాప మమగిరి ససరి మమ పాప. పోరాట భూమిని పూతోట కోనగా పులకింపజేసినాడే. పాపాసనీదప మా పాప మాగరి ససగాగ మా పాప. మళ్ళీ పోరాట భూమిని పూతోట కోనగా పులకింపజేసినాడే. పాపాసనీదప మా పాప మాగరి ససగాగ మా పాప. చరణం. కల్వారి మల నీలు కలికి ముత్యపురాయి కన్న బిడ్డ తడులేవే. పాపాస సస సాస గగగాగగాగాగ రిరిరిరి నిని సరీసా. మళ్ళీ కల్వారి మల నేలు కలికి ముత్యపురాయి కన్న బిడ్డ తడులేవే. పాపాస సస సాస గగగగాగగాగ రిరిరిరి నిని సరీసా. కల్వారి మల నేలు కలికి ముత్యపురాయి కన్న బిడ్డ తడులేవే. నూరేళ్ల చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే. అనాలి. మళ్ళీ నూరేళ్ల చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే. పాపాస సారి తర్వాత అక్కడ పప పాద మపమ గారి అన్నప్పుడు దావన్ వస్తుంది. చూడండి. ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే. సససారి నీసాప సససారి నిసనిద పప పాద మపమ గారి. అక్కడ నిసన్నిద అన్నప్పుడు దాటు, పప పాద అన్నది దావన్ అన్నమాట. ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే. సససారి నీసాప సససారి నిసనిద పప పాదమ పమగరి. ముక్కారు కాలంలో పుట్టాడు పూజకి పుష్పమై తోడు నాకై. సససారి నీసాప సససారి నిసనిద పప పాదమ పమగరి. ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే. సససారి నీసాప సససారి నిసనిద పప పాదమ పమగరి. ముక్కారు కాలంలో పుట్టాడు పూజకి పుష్పమై తోడు నాకై. సససారి నీసాప సససారి నిసనిద పప పాదమ పమగరి.
అలా వస్తుందన్నమాట. ఇందులో చక్కటి భాష కూడా ఉంది చూడండి. అపరంజి మదనుడే అని అంటే బంగారం అంటి ప్రేమ స్వరూపుడు మన్మధుడు కాని ప్రేమ స్వరూపుడు అని అర్థం. అనువైన సఖుడు చక్కటి సఖుడు. అలాగే వరిచేల మెరుపులా ముత్యమై రత్నమే అంటాడు. వరిచేలు ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటాయో ఆ విధంగా ముత్యాల్లాగా రత్నాల్లాగా అంటే సాధారణమైన వాడని కూడా చెప్పడం వచ్చే బలపంటి వాడి అట. ఈ సినిమాలో ముఖ్యంగా ఆ హీరోయిన్ తనని ప్రేమించే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ సాక్షాత్తు తను ఎవరినైతే కొలుస్తూ ఉంటుందో ఆ ప్రేమ స్వరూపుడైన ఆ యేసుక్రీస్తుని తను ప్రేమికుడిగా భావించుకుని పాడుతూ ఉంటుంది ఈ పాట. విని వీధిలో ఉన్న సూర్యుడే ఓడిపోతాడట ఆయన చూస్తే. అలాంటి వాడు ఇలా మీద ఒదిగినాడు, ఈ భూమి మీద ఉన్నాడు అని. కన్నీటి గాయాలు చన్నీటితో కలుగు శిశుపాలుడు అంటే ఇక్కడ శిశువుల్ని శిశువుల్లాంటి ఈ ప్రజలందరినీ పాలించేవాడు. పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడు. అలాగే ఆ కల్వారి పర్వతం మీద దొరికినట్టుండి కలికి ముత్యపురాయి ఆయన. మూడేళ్ల చీకటి ఒక్కరోజే పోగొట్టినటువంటి వాడు అని చక్కటి పాటని రాసి అందించారు మనకి వేటూరి గారు. కదండి, బాగుందా? మీకందరికీ ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇలా ఆనంద భైరవి రాగంలో అనేక పాటలు, మధురమైన పాటలు, చక్కటి పాటలు సృష్టి చేయబడ్డాయండి. ఎవరో కాల్ చేస్తున్నారు, తీసుకుందాము. నమస్కారం అమ్మగారు, నేను కిషోర్ అండి, ఆస్ట్రేలియా నుంచి. నమస్కారం అండి కిషోర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నానండి, చెప్పండి. బాగున్నాను కదా? అదే నవల చాలా ఉంది కదండి, 396 పేజీలు ఉంది. అవునండి, నేను ఇప్పుడు చూశాను. చూస్తే దానిలో 396 పేజీలు ఉంది. అవునండి, చాలా పెద్ద నవల అది. ఎక్కడ చూసారు మీరు నవల? ఈరోజు సెలవునండి, అంటే 3 రోజుల నుంచి సెలవులే మాకు. ఇది దగ్గర ఉన్నాను, కౌముదిలో చూశానండి. ఓ, కౌముదిలో చూసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుదాం అనుకున్నా గానీ తినబోతారు చందులే అని చెప్పానని నేను ఇంకా ఆపేశానండి. 72 వారాల పాటు వచ్చింది ఆన్లైన్ లో. మీకు విన్నారా ఈ పాట? పాట విన్నారా? విన్నా, విన్నానండి, విన్నానండి. నచ్చిందా? బాగుందండి. కాకపోతే మానవ సహజం, మనుషులు మగవాళ్ళ సహజ నైజం అండి. అతను పిలిచిన పిలుపుల్లో అది మరి మానవ సహజం అనుకోవాలో మగాళ్ళ సహజం అనుకోవాలో తెలియదు. తనది అనుకోగానే వ్యవహారిక భాష మారిపోయింది. అవును, అతను మాట్లాడిన వ్యవహారిక భాష మారిపోయింది. అవును, కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎవరు ఇష్టం వాళ్ళు అనుకోండి, అది సహజం కాదు కదా, అంత మంచిది కాదు కదా అలా పిలవడం అనేది. అవునండి, మంచిగా పేరుంది, పేరు బిడ్డ పిలవడం, లేదంటే ఇంకా ఏదైనా ముద్దు పేరు పెట్టుకోవడం అలా ఏదైనా చేస్తే ఎవరైనా అలా ఉండాలి. నేనైతే ఇప్పటివరకు అంటే గొప్పగా చెప్పుకోవడం కదండి, మా ఆవిడ ఎప్పటికీ ఇప్పటివరకు అతను పిలిచినట్టుగా నేను ఎప్పుడు పిలవలేదండి. నాకు సహజంగా వచ్చేది అమ్మ వస్తుందండి, ఎవరినైనా మగాళ్ళైనా ఆడాలైనా కానీ సహజంగా వచ్చేది అమ్మ ఎలా ఉన్నాం, మగాళ్ళైనా సరే ఆడాలైనా సరే. అలాగే మా మిసెస్ ని కూడా అలాగే పిలుస్తానండి నేను, అమ్మ వచ్చావా, అమ్మ వెళ్ళావా, ఎలా ఉన్నావు. థ్యాంక్స్ అండి, మీరు వింటున్నందుకు, చక్కగా ఇలా కాల్ చేసి చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి గీతా మాధవీయం. థ్యాంక్స్ అండి, నమస్కారం, బాయ్ బాయ్ అండి. మళ్ళీ మొదటి నుంచండి.
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడే నీ అందగాడే పపపాసని నిదపామ పాప మమగరి ససరీ మమామ పాప వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చేవల పంటి వాడే పపపాసని నిదపామ పాప మగరి సాసగగ మామ పాప విను వీధిలో ఉంటే సూర్యుడే ఓడనే ఇల మీద ఒదిగినాడేగా సారీ గగగాగరి సనీసా పని సరి కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే రిరి గగగాగరి సనీసా అపరంజి మదనుడే అనువైన సఖుడే అతడే నీ అందగాడే పపపాసని నిదప మప పాప మమగరి ససరి మమామ పాప పోరాట భూమిని పూదోట కోనగా పులకింపజేసినాడే పాపాసనీదప మా పాప మాగరి ససగాగ మామ పాప కల్వారి మల నేలు కలికి ముత్యపురాయి కన్న బిడ్డ తడులేవే పాపాస ససాస గగగాగగగగాగ సరీసా నూరేళ్ల చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే పాపాస సారీసా గగగాగగాగ రిరిసని సరీసా ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇల బాలుడొచ్చినాడే ససారి నీసాప ససారి నిస నిద పప పాదమప మగరి ముక్కారు కాలంలో పుట్టాడు పూజకి పుష్పమై తోడు నాకై ససారి నీసాప ససారి నిస నిద పప పాదమప మగరి పప పాసని నిదప మమ పాప మమగరి ససరి మమామ పాప పప పాసని నిదప మా పప మగరి ససగగ మామ పాప అదండి ఇవాల్టి స్వరాలపనలు ఆనందే భైరవి రాగంలోని అపరంజి మదనుడే అనేటువంటి మంచి పాట విన్నాం కదా. అద్భుతమైనటువంటి స్వరాలు కూడా విన్నాం కదా. ఇలా మధురానుభూతులను పంచేటువంటి ఎన్నో గీతాలు ఆనంద భైరవి రాగంలో శృతి చేయబడ్డాయి. కస్తూరి రంగరంగ, నీ ఉండేదా కొండపై మొదలైనటువంటి మంచి మంచి పాటలు. వచ్చే వారం వెనుతిరగని వెన్నెల నవల 9వ భాగం స్వరాలాపనలో మరిన్ని చక్కని పాటలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా గీతా మాధవ్యం వింటూ ఉండండి. ఇవాళ్టికి ఉండనా మరి సైనింగ్ ఆఫ్ మీ కే గీత. అదేనండి గీతా మాధవిని నమస్కారం. గీతా మాధవి.